ఏంటమ్మయ్య గారు, ఒక్కరి నుంచి అలా మీ పళ్ళు మీరే కొట్టేసుకుంటున్నారు? చూసావు చూసావు చూసావు, ఆ కుళ్ళు డమ్ములు బావ నేను చేస్తున్నారు. పండు గండు పండు. అమ్మాయి గారు, అంచులేని కోక కట్టుకోలేని ఆడది, ఉతికినా ఒకటే బతికినా ఒకటే అనే సామెత మీ అత్తయ్య గారు మీకు ఎప్పుడు చెప్పలేదా? మీరు ఇలా నుంచుని మీ పళ్ళు మీరే కొరికేసుకుంటా ఉండండి. ఆ పైట్లేని పడుచులు మీ బావని తెరసాపలు లేని పడవల్లాగా హాయ్ హై లెస్స అంటూ ఈడ్చుకెళ్ళిపోతారు. అమ్మో అదే 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 బావని, ఆ పండుగండు బావని, ఆ పండుగండు బావ పైన పడి పైన పడి పైన పడి పైన పడింది చాలు గాని జరిగింది ఏంటో చెప్పు. నువ్వు మాట్లాడుకో అత్త, పండుగండు బావ మీద పడే ఒకటే చెండాలం. తల్లి అంగుళ మాటనార మైలు చేసావు కదే. నన్ను ఎగతాళి చేసావంటే ఊరుకోను. అబ్బా రాజ్యం, కన్నదాన్ని నేనే భరించలేకపోతున్నాను. రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని. నువ్వు ఇలా మాట్లాడవంటే నేను చచ్చిపోతా. చచ్చిపోయే వాళ్ళు చెప్పి చావరే, వెళ్ళి అవతలకి చెప్పి చావరా? అయితే చూడు చచ్చి చూపిస్తా. తల్లి ఇంకెప్పుడు నేనేం అన్ను, ఊరుకో. ఈ బెదిరింపులు చావడాలు మేమెప్పుడో చేయాలమ్మా, కానీ మేం చేస్తే నవ్వేవాళ్లే కానీ ఏడ్చేవాళ్ళెవరు? ఎద్దు చచ్చి ఎల్లిగాడు ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడు వచ్చి తోలు కోసం ఏడ్చాడట. సమయం సందర్భం లేకుండా ఏంటి నీ ఎత్తి పొడుపులు అంటారమ్మా? అంటారు, మాటలైనా చేతలైనా మీకే చెల్లుతాయి, ఆడంబరాలు మీకు అవమానాలు మాకు. ఏ అవమానం జరిగిందే? ఏ అవమానం జరిగింది నీకు? ఆహా, పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి పెట్టింటి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు. ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు? బయట వాళ్ళంతా ఎందుకు కారుస్తారు? నా తోడ పుట్టిన వాళ్ళే కారుస్తారు. నా అన్నదమ్ములు మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి. ఏం బావమర్దులు, ఏంటి ఏంటి బావమర్దులు అని పిలుస్తున్నావు? మేమేదో కూలీ లేనట్టు మాకేమైనా పేర్లు ఎవరుకున్నావా? నా పేరు వెంకటరత్నం. నా పేరు రాజరత్నం. ఆయన ఇంగ్లీష్ రత్నం, ఎంబీఏ రత్నం, కనకరత్నం, కాశీరత్నం, మణిరత్నం. ఈ రత్నాలే రాళ్లుగా మారి మీ మీద రాళ్ల వర్షం కురిపిస్తాయి. ఆ రాళ్లే రేగుముళ్ళై మీ కాళ్ళ కింద రక్తధారలు కురిపిస్తాయి. ఫస్ట్ బ్లడ్. నీ ఇంటిలో మంటనై, కప్పుపై కాకినై, కాకి పొడిచే ముక్కునై, ముక్కులో పక్కునై, మా అక్క చెల్లి ఏడుస్తూ పడుకునే చండాలపు పాటనై, నీ చెవుల్లో రళిబేరి మోగిస్తాం, యా వేరే తప్పట వాయిస్తాం. అవును రే రే, ఇక ముసుకోండి రా. అలాగే అయ్యో పదండి రా. అన్నయ్య ఇళ్ళు కతికి తక్కువ సుత్తికి ఎక్కువ, ఎలాగైనా వీళ్ళు బాక్సులు బద్దలు కొట్టేయాలి. ఇట్స్ ఓకే ఓకే, వి నో దట్ మ్యాటర్. బాధపడకొక్క చెల్లి, ఎక్కడ స్త్రీ ఏడుస్తుందో, ఎక్కడ లౌడ్ స్పీకర్లా రోదిస్తుందో, ఎక్కడ ముక్కు చిత్తుందో అక్కడ శుభం జరగదు. ముందు పెళ్లి కొడుకు కాబోతున్న సాంబాగాన్ని ఇలా పిలవండి. నమస్కారం బాబాయ్ గారులండి. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా? నాన్నగారు చేసుకోమన్నారండి. అమ్మాయి నీకు నచ్చిందా? నాన్నగారికి నచ్చిందండి. మధ్యలో నాన్నగారు ఎవరు నచ్చడానికి? మా నాన్నగారండి. ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? నాన్నగారు ఇష్టం కదండి. కుదరదు, నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి. మా నాన్నగారు ఒప్పుకోరండి. ఇల్లహ, పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? అవును, చెప్పులు లేవు, బట్టలు లేవు, అన్నం లేదు, భార్యనేమో రామరాజుడు తీసుకెళ్లాడు, ఇన్ని కష్టాలు ఎవరి కోసం పడ్డాడు? నాన్న మాట వినక వాడెవడరా నాన్న నాన్న అంటావు? ఎవరు చెప్పాడరా నీకు? రామాయణం చదివానండి. సగం చదివావా? పూర్తిగా చదివావా? పూర్తిగా చదివానండి. సవత్తల్లి కైకేయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి. అప్పుడు దశరథుడు ఎక్కడ ఉన్నాడరా? కోమాలో ఉన్నాడండి. కోమాల నుండి బయటకు వచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి. అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి. పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవిలో పాలయ్యాడు. ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు.
ఏంటి బామర్తులు రౌండ్లు తిరుగుతూ ఫోజులు కొడుతున్నారు? ఇవే ఫోజులు మా బామర్తి త్రిమూర్తుల ముందు కూడా కొడతారా? ఆయన ఏమన్నా కొండవీడి సింహం కొడుకు అనుకుంటున్నాడా? అలాంటి వాళ్ళు ఇంత మందిని చూసాం. Yes, we saw the so many parts in the lines. ఈ బిల్డప్లు ఇక్కడ కాదు, మా త్రిమూర్తుల ముందు ఇవ్వండి. ఏంటి ఏం చేస్తాడు? తలదీసి తబలా వాయిస్తాడా? అసలు ఏంటండి ఆయన గొప్ప దమ్ముంటే మా ముందుకు రమ్మనండి. మీ వెనక్కి తిరిగి చూడండి, కనిపిస్తాడు. అటు కాదయ్యా, ఇటు త్రిమూర్తులు. వీళ్ళేదో నీ సంగతి చూసుకుంటారట, నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు, వీళ్ళు నీ సంగతి చూసుకుంటారు, తెలుసుకోండి. ఫిట్టింగ్ పెట్టా బావా, ఇక ఇవ్వండి బిల్లప్పలు. ఏమిటా నిలబడటం? సరిగ్గా నిలబడండి. ఏమిటి కోతుల్లా వంకర్లు తిరుగుతున్నారు? పెద్ద మనుషుల్లా నిలబడండి, పెద్ద మనుషుల్లా. ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు? ఏం లేదు, పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకున్నాను. వీడేమో వంట పనులు, వీడేమో బ్యాండ్ వేయడం, వాడేమో ఉస్తరాకులు వేయడం, వాడేమో ఇంగిరాకులు తీయడం, వీడేమో బట్టలు తొగడం, ఇలా పనులు పంచుకుంటున్నాం. వెరీ గుడ్, ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నాం, రెడీ అయ్యి రండి. నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, వెళ్ళు.